బోయిన్పల్లి మండలం విలాసాగర్ గ్రామ శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనార కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. పోచమ్మ బోనారను పురస్కరించుకొని శ్రీకృష్ణ యాదవ సంఘానికి చెందిన పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి ఒగుడూరు కళాకారుల విన్యాసాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తరలివల్లి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలను సమర్పించారు. బోయిన్పల్లి మండలం విలాసాగర్ కురుమ యాదవ కులస్తుల ఆరాధ్య దైవమైన వీరప్ప కమరాతి కళ్యాణంలో భాగంగా శ్రీకృష్ణ కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. శుక్రవారం జరిగిన ఈ బోనాల కార్యక్రమంలో భాగంగా ఒక్కు కళాకారుల విన్యాసాలతో పాటు ఉపవాసంతో తరలివచ్చిన మహిళలు నెత్తిన బోనాలతో భక్తి శ్రద్ధలతో తరలివెళ్లి అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. వారం రోజుల పాటు నిర్వహించే వీరప్ప కమరాతి దేవి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు పోచమ్మ అమ్మవారికి బోనాలు తీసినట్లు కురుమ యాదవ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. Thank you.
అదే విధంగా శనివారం నాడు పెద్ద ఊరేగింపు తోటి
మరి అలుగులు పట్టుకొని బీర్లో వచ్చి చుప్పదండి నుంచి బీర్లో వచ్చి మరి ఊళ్ళకెళ్ళి ఊరేగింపులు పోయి దేవుని తీసుకొచ్చడం జరుగుతుంది. అదేవిధంగా మంగళవారం నాడు ఊళ్ళే జోగి తిరిగి మరి పెద్దలకు అందరికి చెప్పుకొని బుధవారం నాడు నాగెళ్ళి పండుగ చేసుకోవడం జరుగుతుంది. 5 రోజులు ప్రస్థానం నుంచి ప్రస్థానం వరకు మొత్తం ఘనంగా బీరప్ప పండుగ అంటే మరి ఎన్నికల మా తాతల ముత్తాతల నుండి చిన్నగా పెద్దగా వాళ్ళు చేసుకుంటూ వచ్చిందని మేము కూడా వాళ్ళందరి అండదండకొట్టి మరి తోడుగా ఉండి బీరప్ప గుడి కట్టి మరి ఉత్సాహంగా చేస్తున్నాం. మంచి ఆనందంగా అందరం కలిసికట్టుగా మంచిగా అది బుధవారం వరకు ఒకరికొకరు విరిపేదాలు పెట్టుకోకుండా చక్కగా పండుగ జరుపుకోవాలి.